విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మనం సహజంగా ఎన్నో రకాల అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసుకుని ఉంటాం. కాకపోతే సిస్టమ్ను వదిలి పక్కకి వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళు మన సిస్టంలో ఉన్న ఇంపార్టెంట్ అప్లికేషన్స్ని ఓపెన్ చేయడానికి లేకుండా ఓన్లీ లిమిటెడ్ అప్లికేషన్స్ మాత్రమే ఓపెన్ అయ్యే విధంగా రిస్ట్రిక్ట్ చేయాలంటే కనుక ఒక టెక్నిక్ని నేను పరిచయం చేయబోతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విన్ ఆర్ అనే బటన్ ప్రెస్ చేసి dpedit.msc అని చెప్పేసి అని ఒక ఆప్షన్ని కమాండ్ని టైప్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ dpedit.msc అని చెప్పేసి అని టైప్ చేసుకున్నాను. చేసిన తర్వాత ఓకే అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక మనకి లోకల్ గ్రూప్ పాలసీ ఎడిటర్ అని చెప్పేసి అని ఒక కన్సోల్ అనేది ఓపెన్ అయ్యింది. సో ఇందులో యూజర్ కాన్ఫిగరేషన్ అనే దాంట్లో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళాలి. యూజర్ కాన్ఫిగరేషన్లో అడ్మినిస్ట్రేటివ్ టెంప్లేట్స్ అనే దాంట్లో సిస్టమ్ అనే దాంట్లోకి వెళ్ళండి. సిస్టమ్ అనే దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి డోంట్ రన్ స్పెసిఫైడ్ విండోస్ అప్లికేషన్స్ అని చెప్పేసి అని ఒక ఆప్షన్, అలాగే రన్ ఓన్లీ స్పెసిఫైడ్ విండోస్ అప్లికేషన్స్ అని ఒక ఆప్షన్ అవైలబుల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏవైనా ఒక పర్టిక్యులర్ అప్లికేషన్స్ అనేది ఓపెన్ కాకూడదు అనుకుంటే డోంట్ రన్ స్పెసిఫైడ్ విండోస్ అప్లికేషన్స్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫైర్ ఫాక్స్ అనేది ఓపెన్ కాకుండా ఉండాలంటే కనుక దాన్ని డబుల్ క్లిక్ చేసేసి ఎనేబుల్ అనే బటన్ ప్రెస్ చేసేసి లిస్ట్ ఆఫ్ డిజలోడ్ అప్లికేషన్స్ అనే దాంట్లో షో అనే బటన్ ప్రెస్ చేసి ఇక్కడ ఫైర్ ఫాక్స్ .exe అని చెప్పేసి అని ఆ ఫైర్ ఫాక్స్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ యొక్క పేజ్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఫైర్ ఫాక్స్ .exe అని చెప్పేసి అని టైప్ చేసిన తర్వాత ఓకే అనే బటన్ ప్రెస్ చేసి అప్లై అనే బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచి మనం ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేయడం ట్రై చేస్తే చూడండి, రిస్ట్రిక్షన్స్ దిస్ ఆపరేషన్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్ డ్యూ టు రిస్ట్రిక్షన్స్ ఇన్ ఎఫెక్ట్ ఆన్ ది ఇస్ కంప్యూటర్ అని వచ్చింది. అంటే మనం ఇక్కడ ఏవైతే అప్లికేషన్స్ రన్ కాకూడదు అనుకుంటున్నామో అవి డిజేబుల్ చేయబడుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఫైర్ ఫాక్స్ అనే కాకుండా వన్ బై వన్ ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క ఎంట్రీని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ యొక్క సీ డ్రైవ్లో ఉండే ప్రతి ఫైల్ యొక్క పాత్ని అవసరం లేదు, ఓన్లీ ఈఎక్సి ఫైల్ పేరుని ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అను ఫాంట్స్ అనేది kbmapper.exe అనే పేరుతో ఉంది. సో ఇప్పుడు దాన్ని kbmapper.exe అని చెప్పేసి అని టైప్ చేసేసి ఇక్కడ టైప్ చేశాను చూడండి kbmapper.exe అని చెప్పేసి అని ఓకే బటన్ ప్రెస్ చేసి అప్లై అనే బటన్ ప్రెస్ చేస్తే ఇప్పుడు అను ఫాంట్స్ అనేది కూడా మనకు ఓపెన్ కాదు. ఇలాగా ఈ పాలసీ అనేది ఎనేబుల్డ్గా ఉన్నప్పుడు ఏ అప్లికేషన్స్ అయితే మనం ఇలా మాన్యువల్గా డిజేబుల్ చేసుకున్నామో ఆ అప్లికేషన్స్ అన్నీ మనకి ఎగ్జిక్యూట్ కావు. ఒకవేళ ఇవి మళ్ళీ రన్ అవ్వాలంటే దీన్ని నాట్ కాన్ఫిగర్డ్గా సెట్ చేసి అప్లై అనే బటన్ ప్రెస్ చేయండి, ఓకే అనే బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి అను ఫాంట్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంది. సో అను స్క్రిప్ట్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతూ ఉంది, అలాగే ఫైర్ ఫాక్స్ అనేది కూడా ఇక్కడ ఓపెన్ అవుతూ ఉంది చూడండి. సో ఫైర్ ఫాక్స్ని క్లిక్ చేశాను, ఫైర్ ఫాక్స్ అనేది ఓపెన్ అయింది చూడండి. ఇలా మనం అవసరం లేని అప్లికేషన్స్ని, అంటే ఏ అప్లికేషన్స్ని అయితే రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నామో దానికి డోంట్ రన్ స్పెసిఫైడ్ విండోస్ అప్లికేషన్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఓన్లీ ఒకటే రెండు అప్లికేషన్స్ మాత్రమే రన్ అయ్యే విధంగా కావాలంటే రన్ ఓన్లీ స్పెసిఫైడ్ విండోస్ అప్లికేషన్స్ అనే దాన్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ ఒకటే రెండు అప్లికేషన్స్ మాత్రమే రన్ అవుతాయి, మిగతా అవన్నీ పనిచేయమన్నమాట. దాన్ని డబుల్ క్లిక్ చేసేసి ఎనేబుల్డ్ అని చెప్పేసి అని సెట్ చేసి ఇక్కడ మనకి ఏ అప్లికేషన్స్ రన్ అవ్వాలో వాటి పేర్లు ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫైర్ ఫాక్స్ .exe అని చెప్పేసి అని మళ్ళీ ఎగ్జాంపుల్గా ఫైర్ ఫాక్స్ అనే ఇస్తున్నాను, ఓకే అనే బటన్ ప్రెస్ చేసి అప్లై అనే బటన్ ప్రెస్ చేస్తే ఫైర్ ఫాక్స్ వరకు మాత్రమే రన్ అవుతుంది, ఇంకా వేరే అప్లికేషన్స్ ఏమి రన్ అవ్వవు. ఇక్కడ చూడండి ఫైర్ ఫాక్స్ అనేది బ్రహ్మాండంగా ఓపెన్ అవుతుంది, కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ప్రాబ్లం వస్తుంది. అలాగే అను స్క్రిప్ట్ మేనేజర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినా కూడా ఇక్కడ ఎర్రర్ మెసేజ్ అనేది మనకు వచ్చింది చూడండి. ఇలాగ మనం ఏ అప్లికేషన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ మేకర్ అనే దాన్ని రన్ చేయడానికి ట్రై చేసినా కూడా ఎర్రర్ మెసేజ్ అనేది వచ్చింది. సో ఇలాగ మనం ఏ అప్లికేషన్ని రన్ చేయడానికి ట్రై చేసినా కూడా ఓన్లీ ఈ లిస్ట్లో ఉన్న అప్లికేషన్స్, అంటే ఫైర్ ఫాక్స్ లేకపోతే ఇంకా అడిషనల్గా మనం ఏవైతే ప్రోగ్రామ్స్ని యాడ్ చేస్తామో అన్ని సి డ్రైవ్లో ఉండే ఈఎక్సి ఫైల్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఆ అప్లికేషన్స్ తప్ప మిగతావన్నీ బ్లాక్ చేయబడతాయి. సో ఇలాగా ఎలాంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అవసరం లేకుండానే మనకు కావాల్సిన మన అప్లికేషన్స్ని రన్ అవ్వకుండా బ్లాక్ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ స్పెసిఫైడ్ అప్లికేషన్స్ మాత్రమే రన్ అయ్యే విధంగా కన్ఫిగర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు.